మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవనరాం 116వ జయంతి కార్యక్రమాన్ని కాబరి ఎమ్మెల్యే నివాసంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు కనుమర్లపూడి వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు జంపాని రాఘవులు, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, పరుసు మాలాద్రి, చేవూరి కిరణ్ కుమార్, అక్కిలకుంట మాలాద్రి, గ్రంథం ప్రసన్నాంజనేయులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు దాస్తో పాటు వైసీపీ నేతలు రాజు, పేరమ్మి వెంకటేశ్వర్లతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఎస్సీసీఎల్ నేత పందిటి కామరాజుతో పాటు పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు, అందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది. పేదవాడి కోసం పాటుపడిన వ్యక్తి, మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి ఏ విధంగా పేదల కోసం పాటుపడ్డాడు అందరికీ తెలుసు. అటువంటి వాడిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు లేకపోయినా ఆయన స్మృతి అనేవి ఎప్పుడు కూడా మనం మన భావితగా కూడా తెలియజెప్పాలి. ఈరోజు చాలామంది తను చక్కగా మాట్లాడేవు ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి. ఇవన్నీ కూడా ఎందుకంటే మన భావితగా ప్రజలు సక్రమ మార్గంలో నడిచేదానికి, ఆయన ఆశయాలు సాధించేదానికి అటువంటి వారిని ఎప్పుడు కూడా ఈ జన్మదినాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకుని గుర్తు చేసుకోవాలి. కాబట్టి అటువంటి గొప్ప మహనీయుడు మన జగజ్జీవన్ రావు గారు ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా నాయకులు కార్యకర్త అందరి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసి తప్పకుండా ఆయన ఆశయ సాధనలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నడుస్తున్నారు. అదేవిధంగా మమ్మల్ని అందరం కూడా నడిపిస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఆయన అభిమానులు కూడా తప్పకుండా జగనందని కూడా ఆశీర్వదించాలని మనసాగుతుంది.